Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చక్రాలు తిప్పే చంద్రబాబుకు ఆహ్వానం లేదే, ఎంతటి అవమానం! బీజేపీ వ్యతిరేక పోరాటంలో అసలు సమస్య ఏంటంటే ప్రధానంగా హిందూ వ్యతిరేకత. మమత, కేసీఆర్, స్టాలిన్, అఖిలేష్, లాలు ఎక్సెట్రా వాళ్ళ మీద పడ్డ ముద్ర ఏంటంటే వాళ్ళు హిందూ వ్యతిరేకులని. ఒకవైపు భారత్ను టార్గెట్ చేసుకుని ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాలు ఏదో సాకు చూపి మీద పడుతున్నాయి. కానీ యాంటీ బీజేపీ క్యాంపులన్నీ మరింతగా యాంటీ హిందూ పోకడలతో సాగిపోతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలు అనేవి మోదీ ప్రభుత్వానికి జుజుబి. అది సోనియాకు తెలుసు, మమతకు తెలుసు, తెర వెనుక కేసీఆర్కు అందరికన్నా ఎక్కువ తెలుసు. కానీ తెరపై కనిపించే దృశ్యాలు వేరు, తెర వెనుక నిజాలు వేరు. ఎవరు ఊహిస్తారు? ఠాక్రే భావజాలాన్ని పాతరేసి మజ్లిస్తో శివసేన సయోధ్యతో వ్యవహరిస్తుందని. ఏయ్ మోదీ, దమ్ముందా అని సవాల్ విసిరే మమత పట్ల కానీ కేసీఆర్ పట్ల కానీ బీజేపీ తెర మీద ప్రదర్శించేది వేరు, వాస్తవాలు వేరు. ఒకవైపు సోనియా ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి అనే ప్రయత్నాల్లో పడింది అనే వార్తలు వచ్చాయో లేదో వెంటనే మమత రంగంలోకి దిగింది. ఏటేటా రసగుల్లాలు, డ్రెస్సులు పంపించే తన రాజకీయ సోదరుడి కోసం ప్రయత్నాల్లో పడింది, పడుతుంది. ఇదంతా ఓ జాతీయ రాజకీయ మర్మం. నోనో, సోనియా ఏంటి, నేను మీటింగ్ అరేంజ్ చేస్తాను, మీరంతా రండి మాట్లాడదాం అని భేటీ ఏర్పాటు చేసింది. సహజంగానే సోనియాకే ప్రథమ ఆహ్వానం. ఆమెకు తెలుసు కదా బీజేపీ ప్రధాన ప్రత్యర్థిని. అయితే గీతే మేం కదా రాబోయే రోజుల్లో సర్కార్ని ఏర్పాటు చేసేది. నడుమ ఈ మమత ఎవరు అనే ఇగోను రెచ్చగొట్టింది. వెరసి యాంటీ బీజేపీ ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి అనే ప్రయత్నాలకు పాతరేసే పనిలో పడింది మమత. ఈ ఫోటో చూడండి, మాయావతి, చక్రాలు తిప్పే చంద్రబాబు, పక్కన సోనియా. కానీ ఇప్పుడు ఆమె కలిసి మాట్లాడుకుందాం రండి అని పంపించిన ఆహ్వాన పత్రికల జాబితాలో ఆ చంద్రబాబు లేడు, ఆ మాయావతి లేదు, జగన్ కూడా లేడు. ఎందుకు? భయంతో ఉన్న చంద్రబాబు మోదీకి వ్యతిరేకంగా పోయే సీన్ లేదు. ఆల్రెడీ గత ఎన్నికల ముందు సవాళ్ళు విసిరి విసిరి అడ్డంగా బోల్తా కొట్టాడు కాబట్టి మాయావతి జగన్ బీజేపీ బి టీంలో అని మమత ముద్రవేసే ప్రయత్నం చేస్తోంది. తనే కాదు, గత ఎన్నికలలో తన ఓట్లు చేల్చడానికి బెంగాల్లో పోటీకి ఎదిగిన మజ్లిస్ను కూడా ఆమె బీజేపీ బి టీంగానే పరిగణిస్తోంది కాబట్టి ఓవైసీని కూడా పిలవలేదు, పిలవదు. అంటే పూర్తిగా తన కోణంలో మాత్రమే ఉద్దేశించిన ఓ ప్రతిపక్ష ఐక్యత అనే ఓ ప్రహసనం. సరే, కేసుల భయంతో జగన్ నుంచి రక్షణకు చంద్రబాబు మోదీకి వ్యతిరేకంగా పోవడానికి ఉణికిపోతున్నారు. సరే, కేసీఆర్ను అలా వదిలేయండి. తను మూడేళ్లుగా మోదీ వ్యతిరేక పోరాటంలో ఏం చేశాడో చూశాం, చేయబోయేది కూడా పెద్దగా డిఫరెంట్ ఏమీ ఉండదు. సరే, కేసీఆర్ దోస్తు ఓవైసీని కూడా మమత నమ్మదు అనుకుందాం, బీజేపీ మరో బి టీం మాయావతి అనుకుందాం. కానీ కేరళ సీఎం కాబట్టి పినరాయ్ విజయన్ రావాలట, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి రావాలట. ఇది వ్యక్తుల భేటీయా, పార్టీల భేటీయా? ఏచూరు చూస్తే చాలదా? పైగా అదే బెంగాల్లో అదే సిపిఎంను మమత తొక్కి తొక్కి నారదీసింది. ఆమె యాంటీ మోదీ అని గొంతు విప్పి హై పిచ్లో అరవగానే వీళ్ళు వెళ్ళి ఆమె దగ్గర జీ హుజూర్ అని మోకరెళ్ళాలా? సేమ్ సిపిఐ, దానికిప్పుడు దేశంలోనే ఓ దశ లేదు, ఓ దిశ లేదు, ఉండి లేనట్లు కొట్టుకునే పార్టీ. జేడీఎస్ అధినేత దేవేగౌడ రావాలట, ఓ మాజీ సీఎంగా కుమారస్వామి రావాలట. తీరా చూస్తే ఓట్ల సంఖ్యలో ఆ పార్టీని దేకినోళ్లే లేరు. అసలు ఈ ఈక్వేషన్స్లో నవీన్ పట్నాయక్ ఎలా ఫిట్ అయ్యాడు? ఆప్ అధినేత కేజ్రీవాల్ రావాలట, పంజాబ్ సీఎం భగత్ సింగ్ రావాలట. ఇదేంటో మరి, సోనియాను ప్రత్యేకంగా పిలిచే బదులు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సోనియా చేసే ప్రయత్నాలకు మద్దతుగా నిలవచ్చు కదా. ఇలా బోలెడు ప్రశ్నలు, సందేహాలు. అసలు మమత అడుగులే పెద్ద ప్రశ్నార్థకం. ఈ మమతలు, ఈ కేసీఆర్లే బీజేపీకి శ్రీరామ రక్ష. పాపం